కాపు నేస్తం బట్టలు ముట్టడానికి వచ్చిన బట్టలు మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ఆయన పదే పదే పుష్టచతుష్టయం అనేటువంటి మాట ప్రయోగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఒకే మాట నేను చెప్తున్నాం. ఇవాళ మీ ప్రసంగం చూసిన తర్వాత, లేకపోతే మీరు చెప్పినటువంటి అవాస్తవాలు విన్న తర్వాత, ఆ రోజు మయసభలో పరాభవానికి లోనైనటువంటి దుర్యోధన మాదిరిగా మీ ఏకపాత్ర అభినయం చేసినటువంటి మాట్లాడతాను. మీరు చేసినటువంటి తప్పులు తప్పించుకోవడానికి, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకోలేనటువంటి సందర్భంలో, ఏ జిల్లాలో అయితే మీరు కాపు రిజర్వేషన్ అనే దాన్ని నిర్ద్వందంగా ఖండించి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము దానికి సహకరించాలనేటువంటి మాట చెప్పినటువంటి ఇదే జిల్లాలో అదే ప్రాంతంలో తిరిగి వచ్చి తగుదినమ్మని చెప్పి కాపుకి నేను చాలా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నాను అనేటువంటి మాట చెప్పడం ఈ ప్రభుత్వానికి సిగ్గు చేయలేనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్కి నిధులు అందిస్తారని చెప్పినటువంటి మీరు ఈ 3 సంవత్సరాల్లో 8,000 కోట్లు అందించారు. కాపు కార్పొరేషన్ ద్వారా గతంలో లభించినటువంటి రుణాలు కానీ, విదేశీ విద్యా లబ్ధి పథకం కానీ, లేకపోతే ఇతరత్ర రుణాలు కానీ ఎన్ని మీరు ఇవ్వగలిగారు, వీటిని మీరు శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపు నేస్తం యొక్క లబ్ధిదారులు, అదేవిధంగా ఇవాళ మీరు అమ్మ ఒడిలో ఇచ్చేటువంటి డబ్బుని, లేకపోతే ఇతరత్ర పథకాల్లో ఇచ్చేటువంటి డబ్బుని కూడా ఇందులో కలిపేసి 33,000 కోట్ల రూపాయలు మేము అందించాలి ఈ 3 సంవత్సరాల కాలంలో చెప్పినటువంటిది సొంత అబద్ధం అనేటువంటి మాట. ఆ రోజు ఎన్నికలకు ముందు మీరు చెప్పింది ప్రతి లబ్ధిదారులకి, కాపు లబ్ధిదారులకి, అక్క చెల్లెమ్మలకి సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పిన 5 సంవత్సరంలో 75,000 రూపాయలు లబ్ధి చేకూరుస్తారని, అదేవిధంగా సంవత్సరానికి 2,000 రూపాయలు చెప్పిన కార్పొరేషన్ నిధులు సమకూర్చి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల నిధుల్ని సమకూరుస్తారని చెప్పినటువంటి మాట ఏమైపోయిందని చెప్పి అడుగుతాం. మీరు వారికి ఇచ్చేటువంటి 15,000 అందులో ఇచ్చేది ఇందులో ఇచ్చేది కలిపి ఈ సంవత్సరంలో 1,497 కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి మాట చెప్తున్నారు. ఒక్కసారి మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటకి, ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి అంకెలకి మధ్య తేడా తెలియాలంటే మీరు శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సిందే. మీరు మీరే పెద్ద పెద్ద చెప్తారు కదా, ఎన్నికల మేనిఫెస్టో అంటే అదొక బైబుల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది చెప్తారు కదా. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాటలు ఏమిటి, ఇప్పుడు మీరు అమలు చేస్తున్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది స్పష్టంగా చెప్పాల్సిందిగా మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి విషయం, అదే పదే మీరు దుష్ట చతుష్టయమని పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రుడు అనేటువంటి మాట చెప్పడానికే
నెలకొకసారి మీ తాడిపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వస్తాం. ఎన్నోసార్లు చెప్పాం మీరు సిబిఐకి దక్కకుంటుందని. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, మీరు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి దక్కకుంటుందని చెప్పడానికి మీ దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. కానీ మీరు సిబిఐకి దక్కకుంటుందని చెప్పడానికి మాత్రం ఇవాళ మేమే చెప్పట్లేదు. అక్కడ ఉన్న కేసులు కానివ్వండి, ప్రేమా ఫేస్ సాక్ష్యాలు కానివ్వండి, రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి 16 నెలల పాటు మీరు జైల్లో మగ్గినటువంటి అంశం లేదు. అందువల్ల జగన్ గారు మీరు చెప్పేటువంటి మాటలకు ఔచిత్యం లేదు. కాకపోతే మేము మీ గురించి చెప్పేటువంటి సిబిఐకి దత్తపుత్రుడనేటువంటి మాట ఏదైతే దానికి మాత్రం సంపూర్ణమైనటువంటి సాక్ష్యాధారం. సాక్ష్యాధారంతో మిమ్మల్ని మీరు చేసిన తప్పుని మేము చూపించగలుగుతాం అనేటువంటి మాటలు చెప్పుకోవాలి. అదేవిధంగా ఆ డయాస్ మీద కూర్చున్నటువంటి కాపు మంత్రులు, కాపు ప్రజా ప్రతినిధులు అందరూ కూడా సిగ్గులేని తనాన్ని ప్రదర్శించినటువంటి సందర్భాన్ని మాట చెప్తాం. ఆయన వేదిక మించి ఒక మాట చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని గంప గుర్తగా చంద్రబాబు నాయుడికి అమ్మేయడానికి వస్తున్నాడు అనేటువంటి మాట చెప్పాడు. అంటే మీ ఉద్దేశంలో కాపులు అమ్ముడిపోయే సరుకుగా మీరు భావిస్తున్నారా? అలాంటి అమ్ముడిపోయే సరుకుగా భావిస్తూ మీరు చేసినటువంటి ఆ వ్యాఖ్యకి ఆ వేదిక మీద ఉన్నటువంటి కాపు మంత్రులు ఎవరైతే ఉన్నారో, కాపు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాయ్కాట్ చేసి బయటికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా సిగ్గు లేకుండా వేదిక మీద కూర్చోవడం అనేది ఆశిస్తున్నారు. అమ్ముడిపోతున్నారనేటువంటి పెద్ద మాట మాట్లాడితే మీరు ఎందుకు ఊరుకున్నారని చెప్పి మేము ప్రజాప్రతినిధులు కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు ఎక్కడికైనా సరే మీరైతే మాత్రం ఎవరన్నా పరామర్శించడానికి వెళితే అక్కడ వాళ్ళ బాధల్లో ఉంటే సానుభూతిపించడం మానేసి ఇగ్గిరిస్తారు, నవ్వుతారు, ఎగతాళిగా నవ్వుతారో మరి మరో రకంగా నవ్వుతారో తెలియదు. కానీ వీడియో చూసిన అందరూ చెప్తున్నారు ఏమిటా ఇగిలింపు అనేటువంటి మాట ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి గారు మొన్న ఆయనకి మేము విజ్ఞాపన పత్రం ఇస్తామనేటువంటి మాట చెప్తే ఆ విజ్ఞాపన పత్రం తీసుకోవడానికి కూడా సమయం లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇదే కాపు ఆడపడుచుల మీద వారు చేసినటువంటి దుష్ట కార్యక్రమం ఏదైతే ఉందో, పోలీసులను పెట్టి అణిచివేయడానికి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఇది సిగ్గు చేయలేని విషయం. అటువంటి నేపథ్యంలో వారిని కాపు ఆడపడుచుల్ని మీరు వెనపట్టుకుని వెంటేసి మరో పక్కన నా అక్క చెల్లెమ్మలైనటువంటి కాపు కులస్తులకి నేను చాలా చేసేస్తున్నాన్ని వేదిక మీద చెప్పడం ఎంత హాస్యాస్పదమో ఒకసారి అర్థం చేసుకోండి. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడటం ఆపండి. ఇవాళకి కూడా మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు, పూర్తిగా కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతాము. ఎన్ని కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారో చెప్పండి, ఎన్ని కోట్ల రూపాయలు విదేశీ విద్యా లబ్ధికి ఇచ్చారో చెప్పండి. దాంతోపాటు ఇదే కాదు 56 కార్పొరేషన్లు చేశారు మీరు, కులాలను విడగొట్టి ప్రతి కులంలో ఉన్నటువంటి సబ్ కాస్టులకు ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ని ద్వారా ఏదో రకంగా ఓట్లు కట్టుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని ఇవాళ ఆ కార్పొరేషన్లకు చెందినటువంటి కులాల వారందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎందువలనంటే మీరు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ వాడు కూర్చోడానికి ఆ చైర్మన్ని కనీసం కూర్చోడానికి ఒక కుర్చీ లేదు, ఒక బల్ల లేదు, ఆ కార్పొరేషన్కి పట్టుబడి 10,000 రూపాయలు ఫండ్ లేదు. వాళ్ళు ఏ రకంగా కార్పొరేషన్ నడుపుతారు? పేరుకి కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్కి సంబంధించిన డైరెక్టర్లు అనేటువంటి మాటే తప్పితే వారు ఏ రకంగా కూడా వారి కులాల కోసం ఏదైనా మంచి చేయడానికి వీలుగా 1 రూపాయి కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ కనపడతాం. మీకు తెలిసి వాళ్ళ ఈ రాష్ట్రంలో కేవలం కాపులు మాత్రమే కాదు అన్ని కులాల వారు కూడా జనసేన పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు అనేటువంటి మాట మీకు అర్థమైంది. అందుకే వాళ్ళ మళ్లీ మళ్లీ కూడా జిల్లాకు వస్తున్నారు. ఇవాళ ఉదయం మేము పీ గన్నవరంలో అంబాజీపేట మండలంలో పుల్లేటిపుర అనేటువంటి గ్రామంలో దాదాపు 150 మంది జనసేన పార్టీలో జాయిన్ అయితే ఆ 150 మందిలో 120 మంది సెట్టిపల్లి కులస్తులు, ఇంకో 30 మంది దళిత వర్గానికి చెందిన వాళ్ళు. దీన్ని బట్టి చూడండి ఇవాళ కేవలం ఏ ఒక్క కులం మాత్రమే కాకుండా అన్ని కులాల వారు కూడా ఈ పార్టీ పట్ల ఆకర్షితులై ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా నేను దానిశెట్టి రాజా గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఇవాళ స్పష్టంగా వేదిక మించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నారు. మేము ఒకటే మనం చేస్తా ఉన్నాం, మీరు
మంత్రి అయిన తర్వాత, లేకపోతే అంత ముందు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏ మేరకు మీరు కాపులకి న్యాయం చేశారు? ఇవాళ ఎన్నో రకాలైనటువంటి అపవాదులు మీ మీద ఉన్నాయి, అవి నిజాలైనటువంటి మాట కూడా అన్ని చోట్ల కనపడతా ఉంది. అలాంటప్పుడు కాపులకి న్యాయం చేయకపోగా, కాపులకి న్యాయం చేసే దిశలో డిమాండ్ చేయకపోగా కాపులు అమ్ముడుపోతున్నారనేటువంటి మాట మీరు ఉండగానే వేదిక మీద ముఖ్యమంత్రి గారు చెబితే మీరు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన బాధ్యతను కూడా మర్చిపోయి మీరు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ముఖ్యంగా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈబీసీ ప్రోగ్రామ్ లో 5% కాపులకు ఇస్తాం, 10% లో 5% కాపులకు ఇస్తాం అనేటువంటి మాట ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చెబితే ఇవాళ ఈ ప్రభుత్వం ఆ 5% రిజర్వేషన్ కూడా తీసివేసినటువంటి సంఘటనను చేస్తా ఉన్నారు. మీరు ఈబీసీ ప్రకారం రావాల్సిన 10% రిజర్వేషన్ లో 5% కాపులకు ఇవ్వాల్సి ఉండగా ఎందుకు మీరు దాన్ని అమలు చేయడం లేదనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు. అంతేకాదు కాపులకి రావాల్సిన రిజర్వేషన్ల విషయంలో నిర్బంధంగా నిస్సిగ్గుగా చెప్పారు మీరు, ఈ రిజర్వేషన్ అనేది చెయ్యలేను, నేను ఎట్టి పరిస్థితుల్లో చెయ్యను చెప్పినటువంటి మీకు ఏ అర్హతతో ఏ విధానంతో మీరు మళ్ళీ జిల్లాకు వచ్చి నేను కాపుల నుంచి చాలా లబ్ధి చేకూరుస్తున్నానని చెప్పడానికి మీకు రైట్ లేదనేటువంటి మాటని స్పష్టం చేస్తూ పదే పదే మళ్ళీ చెబుతా ఉన్నాం. మీరు చివరికి ప్రజలందరూ కలిసి మిమ్మల్ని శాశ్వతంగా జైలు రెడ్డిగానే పిలిచేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాటను కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఇక ముందైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందిగా, ఎప్పటికైనా మా డిమాండ్ అయినటువంటి కాపులకి ఏ మేరకు న్యాయం చేశారు దాని మీద మీరు వెంటనే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నారాయణ గౌడ్ గారు జిల్లా అధికారి చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.